మన తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మన చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మద్దతు ఇవ్వడానికి ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది. మీ అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ ఆశా వర్కర్లు అనే వాళ్ళకే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలన ఓన్లీ నియంత పరిపాలన మీకు ఒక 10,500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తుంటే దాన్ని కూడా 4,000-7,000 నేనే ఇస్తున్నట్లు చెప్పి ఈరోజు ఒక 1,000 రూపాయలు పెంచి మీకు నేనే మొత్తం ఇస్తానని కలరింగ్ ఇచ్చుకునే మంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీరు కూడా మా ఆశ ఏమంటే మనకు మన ఆశా వర్కర్లని కాదు ఇతర చిన్న చిన్న అవుట్సోరింగ్ మళ్ళీ వచ్చేసి అంగన్వాడీ సెంటర్స్ కదే కానీ వీళ్ళందరికీ బాగుపడాలంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు నాయకత్వం ఉంటేనే వాళ్ళకు తెలుస్తుంది ఈ కార్మికుల సమస్యల గురించి. మీరు కూడా మనము ఈ సమ్మెకు మతాటి మన మండల నాయకులు అందరూ సంఘీభావం తెలపడానికి వచ్చినాము. రాబోయే కాలంలో మీకు వచ్చినా కానీ మన తెలుగుదేశం పార్టీ తరపు నుంచి తప్పక సహాయ సహకారాలు ఇస్తామని ఈ సభకు ముందుగా తెలుసుకుంటూ ఈ అవకాశం. అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ నిర్వహించిన సమ్మెకు మన శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండరాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడ మన టీడీపీ నాయకులు వీళ్లకు మద్దతుగా తెలుసుకుంటున్నాము. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గతంలో పాదయాత్ర చేసేటప్పుడు ఎన్నో హామీలు ఇచ్చినారు. ఆ హామీలలో ఒక్కటి కూడా మీరు నిర్వహించలేదు. గతంలో వీళ్లకు కూడా మన ఆశా వర్కర్లకు అంగన్వాడీ టీచర్లకు సమాన పనికి సమాన వేతనం అని చెప్పి చేస్తామన్నారు. జీతాలు పెంచి మీకు ప్రభుత్వ ఉద్యోగులుగా మేము గుర్తిస్తామని చెప్పినారు. ఇంతవరకు 4.5 సంవత్సరాలు అవుతుంది, దాని ఊసే లేదు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ ఒక్కటి కూడా మీ వాగ్దానాలు నెరవేర్చలేదని చెప్పేసి గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు కల్తీ సారాయి తాగి చాలామంది చనిపోయి మా అక్క చెల్లెమ్మలవి తాలిపోట్లు జరుగుతున్నాయి. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మద్యం నిషేధం ఎమ్మడి అమలు చేస్తానని చెప్పేసి ఇంతవరకు చేయకపోక వీళ్ళకి ఇచ్చే జీతంతో ఇప్పుడున్న సర్కులు పెంచడం జరిగింది. సర్కులకు వీళ్ళకి ఇచ్చే జీతానికి ఏమాత్రం సరిపోవడం లేదు. మీరు చెప్పిన హామీ వీళ్లకు ఎమ్మడే అమలు చేయాలని ఈ సభాముఖ్యంగా టీడీపీ తరపు నుంచి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అక్క చెల్లెమ్మలకు టీడీపీ నాయకులకు అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారం.